ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై వచనాల్లో గలతీల కొరకైన పౌలు శ్రద్ధ అన్న అంశంలో పదహారు వచనాలు ధ్యానం చేశాం పదిహేడు వచనం ఈరోజు దయచేసి గమనించండి వారు మీ మేలు కోరి మిమ్మను ఆ శక్తితో వెంటాడు వెంటాడు వారు కారు మీరే తమును వెంటాడవలనని వలనని మిమ్మను బయటికి త్రోసివేయ గోరుచున్నారు దేవుని బిడ్లారా ఇక్కడ పౌలు అబద్ధ బోధకుల గురించి వారు అనే మాట ఉపయోగిస్తున్నాడు ఇక్కడ వారు అంటే అబద్ధ యోధ ఉపదేశకులని మీరు అర్థం చేసుకోవాలి మిమ్మను ఆ శక్తితో వెంటాడు వారని పౌలు చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ ఉపదేశకులు వారిని వెం వెంబడించడానికి గల్తీలను బలవంతం చేసే ఆసక్తితో ఉన్నారు అనే పదం ఉపయోగించాడు ఎందుకంటే పెద్దలుగా ముఖ్యులుగా ఉండి అనేక మంది శిష్యులను కలిగి ఉండాలని ఇష్టపడుతున్నారు గల్తీలు పౌలను సేవించడానికి బదులు వారిని సేవించాలని వారు కోరారు కాబట్టి వారు గల్తీలు బయటికి తోసివేయ చూస్తున్నారని అంటే వారు గల్తీలను పౌలు నుండి వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారని అర్థం ఇక్కడ అంటే పౌలు ఏ అయితే చెప్పాడో ఏసు ప్రభునంద విశ్వాసం ద్వారా రక్షణ అని అలా పౌల నుండి వేరు చేసి మరి ఆ పౌల్ని బయటికి త్రోసేసి ఆ దుర్బోధ వాళ్ళు చుచ్చుకుపోయేటట్టు చేయడానికి అబద్ధ బోధకులు ప్రయత్నిస్తున్న విషయం మీరు గమనించి దయచేసి మీరు వారి మాటలు వినవద్దని పౌలు కరాఖండిగా బోధిస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ అబద్ధం ఎప్పుడు తీగానే ఉంటుంది అబద్ధం ఎప్పుడు రుచిగానే ఉంటుంది కానీ చివరికది మరణానికి దారి తీస్తుంది కాబట్టి సత్యవాక్యం ఎప్పుడు యథార్థ వాక్యము చేదుగా ఎప్పుడు కూడా మరి ఖండింపు గద్దింపు బాధగా ఉంటుంది కానీ దాన్ని ప్రేమించేవారు ఖచ్చితంగా అది తైలాభిషేకంగా మారుతుంది నీతిమంతుని గద్దింపు తైలాభిషేకం కాబట్టి నిజంగా సత్యవాక్యాన్ని మిమ్మల్ని హెచ్చరించినప్పుడు మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు భయపడి లోబడితే అది మీకు ఎంతో ఆశీర్వాదం అట్టి మనసుతో దేవుని వాక్యం సేవించడానికి దేవుని కృప మీకు సహాయం చేసి నడిపించను గాక మీ గాడ్ బ్లెస్ యూ ఆల్